ప్రైవేట్ స్కూళ్లు మూతపడితే డ్రావుట్స్ నిరక్షరాస్యత పెరుగుతుందని అది దేశానికి ఏమాత్రం మంచిది కాదని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అపుస్మా రాష్ట్ర చీఫ్ మెంటర్ ఏ కృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారం విశాఖపట్నం జిల్లా కే కోటపాడు అయ్యన్న విద్యా సంస్థల్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందన్నారు. ప్రైవేట్ స్కూళ్లకు సంబంధించి 27 ప్రధాన సమస్యలను ఇటీవలే సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. విద్యా ఉద్యోగాలలో టీసీల ప్రాధాన్యంను పేరెంట్స్ గుర్తించి ఫీజుల బకాయిలు చెల్లించాలని కోరారు. కార్పొరేటర్ స్కూళ్లను, బడ్జెట్ పాఠశాలలను, ఇండిపెండెంట్ స్కూళ్లను మూడు కేటగిరీలుగా విభజించాలని అపుస్మా చీఫ్ మెంటర్ కృష్ణారెడ్డి కోరారు. ఈ సమావేశంలో అపస్మా జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కోశాధికారి ఎంవి రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ శ్రీనివాసరావు, స్టేట్ చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్కే తదితరులు పాల్గొన్నారు. నిజానికి ఇటు వ్యవసాయ రంగంలోనూ ఇటు వైద్య రంగంలో కూడా చాలా వరకు అనుకున్నట్లుగా జరుగుతూ పోతున్నాయి. కానీ విద్యా రంగంలో మాత్రం తేడాలు వచ్చినాయి. అందులో ముఖ్యం కరోనా ఒకటి కావచ్చు. ముఖ్యంగా ప్రైవేట్ విద్యా రంగం ఈ కరోనా సమస్య వలన, ప్రభుత్వం కొత్తగా విధించుతున్నటువంటి ఆంక్షల వలన ప్రైవేటు ఈ బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ చిన్న చిన్న స్కూల్స్ చిన్న అని లేదు పెద్ద అని లేదు అన్ని స్కూల్స్ కి కూడా చాలా ఎక్కువగా సమస్యలు వచ్చినాయి. చాలా విపరీతమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నారని చెప్పాలి. దురదృష్టశాత్తు ఈ సమస్యల వలన మన రాష్ట్రంలో దాదాపుగా 10 మంది కరెస్పాండెన్స్ ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. గతంలో రైతులకి జరిగేది, ఇప్పుడు అది విద్యావేత్తలకి, ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్ కి ఆ పరిస్థితి వచ్చింది. దాన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వం మా యొక్క సమస్యల్ని పరిశీలించి దానికి సరైనటువంటి చర్యలు వెంటనే తీసుకోవాలి. ఎన్నో ప్రయత్నాలు చేస్తే చిట్ట చివరికి మొన్న 3 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారిని 14వ తారీఖున పన్నెండవ తారీఖున ముఖ్యమంత్రి గారిని కలవటం జరిగింది. వారికి మా ప్రధాన సమస్యలు 27 సమస్యల్ని ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరిగింది. ఆయనకి నిజానికి పూర్తిగా అవగాహన ఉంది. ఆయన దాని మీద కొన్ని మమ్మల్ని ప్రశ్నలు కూడా అడగటం జరిగింది. వాటిన్నిటికీ విపులంగా చెప్పాం. వెంటనే ఆయన ఇంకొక మా ఎడ్యుకేషన్ సెక్రటరీ గారికి ఫోన్ చేసి వీళ్ళతో మాట్లాడండి, విషయాలన్నీ తెలుసుకోండి, అటు ప్రభుత్వానికి నష్టం లేకుండా చెడ్డ పేరు లేకుండా వచ్చే వాటిని మీరు తప్పనిసరిగా పరిశీలించి వెంటనే నాకు రేపటి సాయంత్రం లోపుగా మరలా నాకు రిపోర్ట్ ఇవ్వాలనే మాట కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అందుకు ముఖ్యమంత్రి గారికి మేము చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంత బాగా స్పందించి ఆయన ఆ రోజు దాదాపుగా 40 మినిట్స్ మాతో మా విషయాల మీద వినటం జరిగిందనమాట. దానికి అనుగుణంగానే అధికారులు కూడా గదిలొచ్చారు. అంతకుముందు అధికారులు చాలా నిర్లక్ష్యం వహించారు, చాలా తేలిగ్గా చూశారు మమ్మల్ని. వాళ్ళ ధరలో మార్పు వచ్చింది. మాకున్న మేము అడుగుతున్న సమస్యలను కూడా ఏంటంటే విలువైన విద్యను అందించాలి. దానికి అందరూ అవసరం ఉంది. అటు ప్రభుత్వ స్కూల్స్ అవసరం ఉంది, ఇటు ప్రైవేట్ స్కూల్స్ పాత్ర కూడా ఎంతో ఉంది. 42% స్టూడెంట్స్ మా దగ్గర ఉన్నారు అంటే స్కూల్స్ తక్కువైనా 15,000 స్కూల్స్ అయినా కానీ 42% ఇస్తున్నాం. మిగతా 48%కి మీరు 52%కి మీరు ఇస్తుంది సుమారుగా మాకంటే తక్కువ చెప్పాలంటే. మా స్కూల్ సంఖ్య ఎక్కువ మీది, విద్యార్థులు తక్కువ. మాకు స్కూల్ సంఖ్య తక్కువైనా కానీ ఎక్కువ మంది విద్యార్థులకి మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించగలుగుతున్నాం. ఎలా ఉన్నాము అనేది పరిశీలించి దానికి తగ్గట్టుగా మీరు సహకారం అందించవలసిందిగా కోరుతున్నాం. ఒకప్పుడు రికగ్నైజేషన్కి పద్ధతి అంటూ లేకపోతే అప్పుడు 2006లో ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మాకు 10 ఇయర్స్ క్రితమైన రికగ్నైజేషన్కి అవకాశం ఇచ్చారు. దానివల్ల మేము ఎక్కువగా ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రతి నిమిషం ప్రతిరోజు కూడా పేరెంట్స్కి అందుబాటులో ఉండేలాగా ఉండి మేము ఉండగలిగాం. అలాంటిది 10 ఏళ్ళది ఇప్పుడు అటు చేసి ఇటు చేసి చిట్ట చివరికి 3 ఏళ్ళకి తీసుకొచ్చారు. తర్వాత అందులో కొన్ని సర్టిఫికెట్లు అయితే వ్యాలిడ్ ఫర్ 1 ఇయర్ అని అంటున్నారు. 1 ఇయర్ అంటే ఆ సర్టిఫికెట్ ఏదైనా పొందాలి అంటే దానికోసం కొన్ని సర్టిఫికెట్లకి 3 మంత్స్, 6 మంత్స్, 9 మంత్స్ కూడా తిరగాల్సి వస్తుంది. దాదాపుగా ఒకప్పుడు లేనిది ఇప్పుడు కరెస్పాండెంట్ అనే వాళ్ళు పూర్తిగా స్కూల్ వదిలిపెట్టి ఈ సర్టిఫికెట్స్ గురించి ఈ డిఓ ఆఫీస్కి సబ్మిట్ చేసేందుకుగానే సరిపోతుంది. అనవసరమైనటువంటి ఒత్తిడి ఎక్కువైంది, టైం కాస్త దూరం చేసింది. పేరెంట్స్ దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, టీచర్స్తో మాకు లేకుండా సమయాన్ని వృధా చేస్తుంది.
అది ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకున్నారు. కనుక ఇవ్వవలసినటువంటి సర్టిఫికెట్స్ కి ఆ టైం ఇద్దామన్నారు. 10 ఇయర్స్ అప్పుడు రాజశేఖరరెడ్డి గారు ఇచ్చారు. అది నిన్నటి మొన్న లాస్ట్ మంత్ వరకు జరిగింది. లాస్ట్ మంత్ నుండే మరలా 3 ఇయర్స్ కి ఇస్తామని మొదలు పెట్టారన్నమాట. దాన్ని ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తామని అన్నారు. తర్వాత ఇప్పుడు టీసీలు మొట్టమొదటిసారి టీసీలు పిల్లవాడికి మీకు అక్కర్లేదు.